ప్రభునందు ప్రియులారా దీవెన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు. వారం వారం ఈ కార్యక్రమాన్ని ఈ ఛానల్లో మీరు వీక్షిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించాలని కోరుతా ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలు, మీ యొక్క సమస్యలు ఈ రోజే మాకు తెలియచేయండి. టెలిఫోన్ ద్వారా కానీ ఉత్తరం ద్వారా కానీ ఈరోజే మీరు మా ప్రేయర్ టవర్కు, దీవెన ప్రేయర్ సెంటర్కు మీరు తెలియచేయండి. ఈ ప్రేయర్ టవర్ యొక్క నెంబర్స్, టెలిఫోన్ నెంబర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనబడతా ఉన్నాయి. ఈ స్క్రీన్ మీద కనబడే నెంబర్లకు మీరు ఫోన్ చేయండి. దైవజనులు, పరిశుద్ధాత్మ పూర్ణులు, ప్రార్థనా వీరులు మీ ప్రార్థన అవసరతలు విని మీ కొరకు ప్రార్థన చేస్తారు. అలాగనే మీరు ఉత్తరాలు రాయండి. ఉత్తరాలు రాస్తే ఆ ఉత్తరాలు మేము చదివి మా ప్రార్థన సెంటర్లో మేము వాటి కొరకు ప్రార్థన చేస్తాం. ఏదో టెలివిజన్ కొరకు మేము ప్రేయర్ సెంటర్ పెట్టలా. అనేక సంవత్సరాల నుండి టెలివిజన్ పరిచర్యలోనికి మేము రాకముందు నుంచి అనేక సంవత్సరాలుగా ఈ యొక్క రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా ప్రేయర్ టవర్ ఉంది. ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మీ గురించి కూడా ప్రార్థన చేసే బాధ్యత దేవుడు మాకు అప్పగించాడు. గనుక టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ బీ బ్లెస్డ్ బై ద ప్రేయర్స్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్. పరిశుద్ధులైన దైవజనుల ప్రార్థనలు మీరు చేయించుకుని దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఈ కార్యక్రమంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వాక్యం, ఈ అనుభవం, మీరు రాజమండ్రి ఎప్పుడైనా వస్తే ప్రతి ఆదివారం అద్భుతమైన ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన జరుగుతుంది రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా వర్షిప్ సెంటర్లో. ఫీల్ ఫ్రీ టు కమ్ అండ్ వర్షిప్ ద లార్డ్ విత్ అస్. రండి, సంతోషంగా రండి. దేవుడు తన ఆత్మతో మిమ్మల్ని నింపి అభిషేక ఆరాధనలో పాల్పొంది, ఆత్మతో శక్తితో నింపబడి, దేవుని వరములతో నింపబడి, రక్షణానందము పొందుకొని సంతోషం, సమాధానంతో, స్వస్థతతో మీ ఇండ్లకు మీరు వెళ్తారన్న గొప్ప నమ్మకం, విశ్వాసం నాకుంది. కనుక మీరు ఎక్కడి వారైనా సరే, ఎంతటి వారైనా సరే, ఏ విధమైన భేదం లేదు. రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా తరపున, దీవెన కార్యక్రమం తరపున ప్రేమపూర్వకమైన ఆహ్వానం నేను ఇస్తున్నాను. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన దేవుని సన్నిధిని అనుభవించండి. తండోపతండులుగా బహుజన సమూహాలు వచ్చి ఈ యొక్క రాక్ సంఘం యొక్క ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు. మీరు కూడా రండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఏ విధమైన కాంప్రమైజ్ లేని ఆరాధన, కాంప్రమైజ్ కాని వాక్యం, కాంప్రమైజ్ కాని ప్రార్థనలు మీకు కావాలనుకుంటే అద్భుతమైన సన్నిధిని అనుభవించడానికి ఈ సంఘానికి రండి. ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమే. సమూయేలు మొదటి గ్రంథం 15:29 నుండి నేను మీతో దేవుని వాక్యాన్ని పంచుకున్నాను. ఇశ్రాయేలు నాకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన పశ్చాత్తాప పడడు, ఆయన అబద్ధమాడడు. ఇశ్రాయేలునకు ఆధారమైన వాడు హీజ్ నాట్ ఎ మ్యాన్, ఆయన నరుడు కాదు. ఏం ధ్యానం చేస్తాం? కొంతమంది ఐగుప్తు యొక్క గుర్రములను ఆధారం చేసుకున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కొంతమంది వారి యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. పాయింట్ నెంబర్ 3, కొంతమంది దేనిని ఆధారం చేసుకున్నారు? కృత్రిమములను ఆధారం చేసుకున్నారు. మరొక పాయింట్, కొంతమంది బలాత్కారమును ఆధారంగా చేసుకున్నారు. అనే 4 పాయింట్లను మనము క్లుప్తంగా ధ్యానం చేశాం, రిఫరెన్సెస్ కూడా ఇచ్చాను. అలాగనే అదే వాక్యాన్ని ఈరోజు కూడా ప్రభువు కొనసాగించమని మరికొన్ని తలంపులను ప్రభువు నాకు అనుగ్రహించాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలైన మనం, దేవుని కుమారుడు కుమార్తెవైన నీవు ఆధారపడవలసినది నీ స్వబుద్ధి మీద కాదు, లేకపోతే ఐగుప్తు యొక్క గుర్రములను పోలిన నీ బలము మీద, నీ సొంత సామర్థ్యత మీద కాదు, లేకపోతే నీకు ఉన్న ఆ యొక్క సమాజపరమైన బలత్కరించే ఆ యొక్క బలత్కార స్వభావము మీద కాదు, లేకపోతే కృత్రిమ
కృత్రిమములు ఆర్టిఫిషియల్ పర్వర్టెడ్ మైండ్ మీద ఆధారపడడము కాదు. ఇశ్రాయేలు బిడలు దేవుని మీద ఆధారపడవలెనని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నా జీవితానికి ఆధారమైన మాట, నా సేవకు ఆధారమైన మాట, నా బ్రతుకుకు ఆధారమైన మాట, నా యొక్క కుటుంబానికి ఆధారమైన మాట, నా పరిచర్యకు ఆధారమైనది ఆయన మాట, నా భవిష్యత్తుకు ఆధారమైనది ఆయన మాట, నా కొరకు దేవుడు సిద్ధపరచిన ప్రతి విధమైన ఈవికి ఆయన మాటే ఆధారమని నేను అనుకుంటాను. నీవు కూడా అలాగే నమ్మినట్లయితే ఆయన మీద ఆధారపడేవాడిని ఆయన ఎన్నడు విడిచిపెట్టడు. దేవుని బిడ్డలారా, మరికొన్ని విషయాలు, దేవుని బిడ్డలు దేవుని మీద ఆధారపడకుండగా కొన్నిసార్లు దేవునికి విరోధమైన వాటి మీద ఆధారపడే ప్రమాదం ఉంది. బీ కేర్ఫుల్. ఇశ్రాయేలును మీద దేవునికి ఉన్న ఆశ, నీ మీద దేవునికి ఉన్న ఆశ, ఆయన మీద నీవు ఆధారపడవలెనన్నదే. అయితే లోకంలో ఉన్నప్పుడు అనేక రీతులుగా ఆయన మీద ఆధారపడకుండా వేరే వాటి మీద ఆధారపడే ప్రమాదం ఉంది. కొంతమంది ఇశ్రాయేలీయులు, కొంతమంది దేవుని బిడ్డలు దేవునిపై ఆధారపడకుండగా దేని మీద ఆధారపడతారంటే కర్ణ పిశాచుల మీద, మంత్రముల మీద, చిల్లంగితనము మీద ఆధారపడతారు. వాక్యములో నేను మీకు అది చూపిస్తాను. యెషయా గ్రంథం ఐజయా చాప్టర్ 47 9వ వచనం వర్స్ 9లో మనం చూసినట్లయితే అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను. దేవుడు అంటున్నాడు 9వ వచనంలో 2వ భాగంలో, కర్ణ పిశాచములను నీవు ఆధారం చేసుకున్నావు. ఆయన కల్దీలతో మాట్లాడుతున్నాడు, బబులోనీయులతో మాట్లాడుతున్నాడు, ఈరోజు ఆయన నీతో కూడా మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు. కర్ణ పిశాచములను నీవు ఆధారము చేసుకొనినను. దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవులు ఆదివారం ఆరాధనకు వచ్చి దేవునిని ఆరాధన చేసి నేను కూడా క్రైస్తవుని అని చెప్పుకుని వెళ్ళిపోయి ఆ తరువాత వంశ పారపర్యముగా, పితరుల ఆచారాలుగా, ద ఓల్డ్ ట్రెడిషన్స్, ద ఓల్డ్ కల్చర్ ఆఫ్ అవర్ ఇండియా, ఇండియాలో దేవుడు మనలను ఎందుకు రక్షించాడో మరచిపోయి ఇండియా ద్వారా మనము సంతరించుకున్న పాత సాంప్రదాయం, పాత పద్ధతులు, పాత నియమాలు, పితరుల ఆచారాలతో కొన్నిసార్లు క్రైస్తవులు కట్టబడి వారి ఆత్మీయ జీవితాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేసి వేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ సంఘంలో 2వ శనివారం ఆరాధన జరుగుతూ ఉంది. ఆరాధనలో స్వస్థత ప్రార్థనలు చేస్తూ ఉన్నాను. అయ్యా, ఎవరికి రాత్రులు నిద్ర పట్టడం లేదు, ఎవరికి పీడ కలలు వస్తూ ఉన్నాయి, ఎవరికి కలలొచ్చి అకస్మాత్తుగా మెలకు వచ్చేసరికి బట్టలన్నీ చెమటతో నిండిపోయి శరీరం అంతా వణుకుతూ ఉంది, అలాంటి వారి కొరకు ప్రార్థన చేస్తాను. లేచి నిలబడడం అంటే చాలామంది, దాదాపు 40-50 మంది లేచి నిలబడ్డారు. అందరి ముందుకు రమ్మన్నా వచ్చారు. ప్రార్థన చేయబోతూ ఉండగా ప్రభు నాకు ఒక విషయాన్ని తెలియజేశారు. ఏమన్నాడంటే, దేవుడు వారి చొక్కాయిలో తాళ్ళున్నాయి, వారి చేతులకు వారి వస్త్రముల క్రింద మంత్రపు తాళ్ళు ఉన్నాయి, అందువలననే వారిని పిశాచి పీడిస్తూ ఉంది. పిశాచి నుండి విడుదల పొందడానికి వారు కర్ణ పిశాచిని ఆశ్రయించారు. అది తొలగిస్తే, అది తెంపివేస్తే, అది పడవేస్తేనే కానీ వారికి విడుదల రాదు అని ప్రభు నాకు తెలియజేస్తే అప్పుడే అడిగాను, మీకు మంత్రతాళ్ళు ఉన్నాయంటే కొంతమంది నాకు కనపడకుండా ఇంకా లోన పెట్టుకున్నారు, కొంతమంది వెంటనే వాటిని తెంపివేశారు. వినండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇది జరిగిన విషయం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొని. దేవుని వాక్యంలో ప్రభువుని ఆధారపడకుండగా, ప్రభు మీద దృష్టి పెట్టకుండగా,
ప్రతి చర్యకు ప్రతి ప్రణాళికకు ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడకుండగా దేవుడు కొట్టివేసిన శక్తులను దేవుడు వెలివేసిన శక్తులను దేవుడు చీకటి అని చీకటిని వేరు చేసిన ఆ చీకటి సంబంధమైన శక్తులను మీరు ఆధారం చేసుకొని మీకున్న బాధలను మీకున్న శోధనలను తొలగించుకోవడానికి మంత్రపు శక్తులను ఉపయోగించుకునే క్రైస్తవులతో దేవుడు నేడు మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త, నీకున్న శోధన తొలగించుకోవడానికి, నీకున్న జబ్బు తొలగించుకోవడానికి, నీకున్న వ్యాధి తొలగించుకోవడానికి, నీకున్న ఆ యొక్క ప్రతి విధమైన రుగ్మతలను బాధలను తొలగించుకోవడానికి మంత్రశక్తుల మీద ఆధారపడే ప్రయోజనం లేదు. కొంతమంది ప్రార్థన చేయించుకుంటారు, వెంటనే ప్రార్థనకి జవాబు రాకపోతే వెంటనే వెళ్ళి వాళ్ళకో లేకపోతే వాళ్ళ పిల్లలకో బాగోకపోతే వెంటనే మంత్రశక్తులను ఆశ్రయించి మంత్రించబడిన తాళ్లను మంత్రించబడిన బిళ్ళలను వారి యొక్క దేహానికి కట్టుకుంటారు. ఇశ్రాయేలు ఆ పని చేయకూడదు. అది కల్దీయుల విద్య, అది బబులోను విద్య, అది చీకటి విద్య, అది దెయ్యపు విద్య, అది దేవుని దృష్టిలో అది యోగ్యమైనది కాదు. ఒకసారి సౌలు ఫిలిస్తీన్ల మీద నేను యుద్ధం చేయొచ్చాను ఆయన అంటే అప్పటికే దేవుడికి చాలా కోపం వచ్చేసింది. సౌలు మీద వచ్చేసింది ప్రవక్తలు అన్నాడు. దేవుడు ఏమంటున్నాడు చెప్పండి, ఫిలిస్తీన్ల మీద నేను యుద్ధం చేయనా? దేవుడండి మాట్లాడడం లేదండి మీ ప్రార్థనకు. దేవుడు ఏమంటున్నాడయ్యా? ఎవరికైనా దర్శనం వచ్చిందా దేవుడు మనల్ని యుద్ధం చేయమంటున్నాడా లేదా? లేదండి అయ్యా, మాకేం దర్శనాలు రావడం లేదండి అయ్యా. ఈ విషయంలో యురిము థుమ్మిము అనే ప్రధాన యాజకుని యొక్క పథకములో ఉండే ఆ యొక్క అతి శ్రేష్టమైన రత్నాల దగ్గర విచారణ చేయిస్తే దేవుడు జవాబు ఇవ్వడం లేదండి. ప్రవచనం రావడం లేదు, దర్శనం రావడం లేదు, దేవుడు ఏమి తన చిత్తాన్ని తెలియజేయడం లేదు. ఏంటి, సమూయేలేమో చచ్చిపోయాడు, ప్రవక్త చచ్చిపోయాడు, నాకు సలహా చెప్పడానికి సమూయేలు లేడు అని చెప్పి ఫిలిస్తీయులను చూచి జడిసిపోయి ఈ సౌలు, అతని సైన్యాన్ని చూచి జడిసిపోయి ఈ సౌలు షునేములో బాగా బెదిరిపోయాడు. అప్పుడు వెంటనే ఒక మాట అంటాడు, అరే నాన్న, ఇక్కడ ఎవరైనా సరే చిల్లంగితనం చేసే మంత్రాలు వేసే మాంత్రిక శక్తితో చీకటి శక్తితో జోష్యం చెప్పే జాతకం చెప్పే భవిష్యత్తు చెప్పే మనిషి ఎవరైనా ఉన్నారా? ఆ మనిషిని పట్టుకు తీసుకురండిరా అని చెప్పి తన సైనికులు పంపితే ఒక మనిషిని తీసుకొచ్చారు. ఆ మనిషి దగ్గరికి వెళ్ళాడు, మారు వేషంలో వెళ్ళాడు. ఎవరు? దేవుని ప్రవక్త. ఎవరు? క్రైస్తవునికి సాదృశ్యంగా ఉన్నవాడు. ఎవరు? విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నవాడు. ఎవరు? దేవునికి సేవకునికి సాదృశ్యంగా ఉన్నవాడు. ఎవరు? ఈ సౌలు మారు వేషంలో చేతబడి చేసేది వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఇదిగో నేను ఫలానా మనిషితో మాట్లాడాలి, నువ్వు రప్పిస్తావా? ఎవరిని రప్పించాలి నేను చెప్తాను, నువ్వు రప్పిస్తావా? అయ్యా రప్పిస్తానండి. సరే కూర్చున్నాక అన్నాడు, నాకు సమూయేలు కావాలి, రప్పించు. అలాగే అండి, సమూయేలును పిలిచి భూమిలో నుంచి ఒక దుప్పట కప్పుకున్న దేవత వలె ఒకడు పైకి వస్తున్నాడు. వాణిని చూచి ఈ యొక్క మంత్రగత్తె, ఈ యొక్క చేతబడి చేసే ఈ మనిషి, ఈ సోర్సర్ ఏమందో తెలుసా, భయంకరమైన కేక పెట్టి, అయ్యా ఎందుకు నన్ను శోధిస్తున్నావు? ఎందుకు నువ్వు సౌలు కదా, ఎందుకు ఈ దేవతల జోలికి నన్ను తీసుకొస్తున్నావు? ఒక దేవత వస్తూ ఉంది, ఒక దేవత వస్తూ ఉన్నాడు భూమిలో నుండి పైకి అని చెప్పి భయపడిపోతే సౌలు అంటాడు, భయపడకు, ఆ దేవత పైకి వస్తున్నాడు కదా, ఎలా ఉన్నాడు, రూపం ఎలా ఉంది? ఓ ముసలోడు దుప్పటి కప్పుకుని పైకి వస్తున్నట్టు కనపడతా ఉంది. అలాగా వెంటనే సమూయేలే అని గ్రహించి భూమిపై పడి నమస్కారం చేశాడు. సమూయేలుకు కోపం వచ్చింది. సమూయేలు సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు దేవుడు నిన్ను తిరస్కరించినా, ఇంకా ఎందుకు నాతో నీకు పని ఏంటి అని చెప్పి, ఎందుకు నీవు ఇలాగ నా చేస్తున్నావని చెప్పి మొదటి సమూయేలు 28వ అధ్యాయంలో సమూయేలు సౌలుతో మాట్లాడిన మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని దృష్టిలో చిల్లంగి తనము పనికి రాదు అని చెప్పడానికి దేవుడు మారు మనస్సు లేని వారిని కూడా, దేవునికి విరోధమైన పనులు చేసే వారిని కూడా
ఆయన వాడుకుని తన బిడ్డలకు బుద్ధి చెప్తాడని ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. 28వ అధ్యాయము 14వ వచనము నుండి చూడండి, నేను చదువుతూ ఉన్నాను. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందున అది దుప్పటి కప్పుకొని నా ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా, సౌలు అతడు సమూయేలని తెలుసుకుని సాగిలుపడి నమస్కారం చేశాను. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా, సౌలు నేను బహుశ్రమలోనున్నాను, ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధముకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయకున్నాడు, కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియ చెప్పుటకై నిన్ను పిలిపించి తిని అన్నాడు. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడుగా కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి. యెహోవా తన పక్షంనే ఉంటాడయ్యా, ఆయన మాట మార్చేవాడు కాదయ్యా. దేవుడు ఎందుకు నీకు జవాబు ఇవ్వలేదు? దేవుడు ఎందుకు నీకు స్వప్నము ఇవ్వలేదు? దేవుడు ఎందుకు ప్రవక్త ద్వారా నీతో మాట్లాడడం లేదు? అయ్యా ప్రవక్తలు నాతో మాట్లాడడం లేదు, దేవుని యొక్క సందేశం నాకు ఇవ్వడం లేదని, ఇదిగో జాతకం చెప్పించుకోవడానికి నేను ఈ యొక్క స్త్రీని, నేను ఈ స్త్రీ దగ్గరికి వచ్చాను, ఈ యొక్క క్షేతబడి చేసే మనిషి దగ్గరకు, ఈ కర్ణ పిశాచములతో సంబంధమున్న ఈ యొక్క స్త్రీ దగ్గరికి వచ్చాను, ఈమె సహాయం నేను కోరానంటే, కొన్నిసార్లు దేవుడు తన బిడ్డలకు బుద్ధి చెప్పడానికి, బిలాముకు బుద్ధి చెప్పడానికి గాడిదను వాడుకున్న రీతిగా, సౌలుకు బుద్ధి చెప్పడానికి ఈ మంత్రగత్తెను వాడుకున్నాడు. ఈ మంత్రగత్తె సమూయేలును పిలిచినందువల్ల సమూయేలు తన విశ్రాంతిలో నుండి రాలేదు. దేవుడు అనుమతించాడు, దేవుడు అనుమతించి సౌలుకు బుద్ధి చెప్పాలి అని చెప్పి దేవత వలె అతనిని కనిపింప చేసి అక్కడ సౌలును గద్దించిన విధానం మనకు కనబడతా ఉంది. దీనిలో ఉన్న సారాంశం, దీనిలో ఉన్న సత్యం, దీనిలో ఉన్న ఆ యొక్క ప్రత్యేకమైన సందేశం ఏంటి, నీకేంటి నాకేంటి అని అంటే, ఒకవేళ నీ ప్రార్థనకు త్వరలో దేవుడు జవాబు రాలేదు ఇవ్వలేదు అని అనుకో, నీకు దర్శనాలు రావడం మానేసిని అని అనుకో, నీకు ప్రవచనాలు చెప్పడం నువ్వు మానేశావు, ఈ మధ్యన ప్రవచనం ఏమి రావడం లేదని అనుకో, ఏంటి అని చెప్పి నువ్వు ఆలోచన చేసుకుని వెంటనే దెయ్యాలను ఆశ్రయించడం కాకుండా, జాతకాలు చెప్పే వాళ్ళని ఆశ్రయించడం కాకుండా, భవిష్యత్తు చెప్పే వాడిని ఆశ్రయించడం కాకుండా, లేకపోతే ఈ యొక్క జాతకాలు జ్యోస్యాలు కోయి దొరలను ఆశ్రయించడం కాకుండా, దేవుని సన్నిధికి వచ్చి దేవా నేనేం తప్పు చేశానో నాకు చూపించు నాయన, నీ సన్నిధిలో నేను క్షమాపణ అడుగుతాను, నాతో మాట్లాడు, నీ స్వరం నాకు వినిపింపచ్చాయి, ఎందుకు నీవు నాకు జవాబు ఇవ్వడం లేదో తెలియచేయాలి, ఎందుకు నీవు నన్ను లక్ష్య పెట్టడం లేదో నీవు నాకు తెలియచేయాలి, ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావడం లేదో నీవు నాకు తెలియచేయాలి, ఎందుకు నీవు నాకు దర్శనాలు ఇవ్వడం లేదో తెలియచేయాలి, ఎందుకు నీవు నాకు ప్రవచనాలు ఇవ్వడం లేదో తెలియచేయాలి, ఎందుకు నీ సత్యం నీ యొక్క చిత్తం నా పట్ల నీవు బయలుపరచడం లేదో నీవు నాకు తెలియచేయాలంటే దేవుడు నీ తప్పును నీకు చూపిస్తాడు. దావీదు దగ్గరకు ప్రవక్తను పంపించి దావీదు చేసిన తప్పును తెలియచేసిన రీతిగా దేవుడు నీ దగ్గరకు తన యొక్క దూతను పంపించి, తన యొక్క ప్రతినిధిని పంపించి, ఇదిగో ఈ పొరపాటు నువ్వు చేసావు గనక నీకు దేవదర్శనము కలగడము లేదు, నీకు దేవుని స్వరము వినబడడం లేదని ఆయన చెబుతాడు, చెప్పిస్తాడు. కొంతమంది దేవుని కొరకు కనిపెట్టరు, దేవుని యొక్క సందేశం కొరకు కనిపెట్టరు. ఆహా ప్రార్థన చేయించుకున్నావా? చేయించుకున్నానండి. ఏమవలేదా? ఏమవలేదండి. అక్కడ మంత్రాలు వేసేవాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళండి. ఆహా మీ పిల్లకి పెళ్ళ, ఇద్దరు జాతకాలు కలుస్తాయో లేదో చూపించండి. ఏ ముహూర్తంలో పెళ్ళి పెడితే తాళి కడితే, ఏ ముహూర్తంలో పెళ్ళి కార్డు ప్రింట్ చేస్తే, ఏ ముహూర్తంలో వీళ్ళిద్దరిని జతపరిస్తే సుఖంగా బ్రతుకుతారో? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం లేదో, ముహూర్తాలు పెట్టేవాళ్ళ దగ్గరికి వెళ్తారు. అదే కర్ణ పిశాచిని ఆశ్రయించడం సౌలు చేసిన పని. దేవుని యొక్క సన్నిధిలో క్షమాపణ అడిగి దేవా నాతో మాట్లాడడం మానేకయ్యా,
నీ సన్నిధి నుండి నన్ను కొట్టివేయకయ్యా, నీ సన్నిధి నుండి నన్ను దూరపరచుకయ్యా, నన్ను క్షమించు నాయనా, నన్ను గద్దించు నాయనా, నన్ను శుద్ధి చేయనాయనా, నన్ను శిక్షించు నాయనా, నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా అని ఏడవకుండగా సౌలు ఏం చేశాడు? దేవుడు మాట్లాడకపోతే నేనేం చేస్తాను, కనీసం మంత్రాలు వేసి దాని దగ్గరికన్నా వెళ్తాను, అదన్న చెబుతుందేమో, ఏం చెయ్యాలో, యుద్ధం చెయ్యాలో వద్దో. దేవుడు అంటాడు నిర్గమాకాండం 22:18 మీ మధ్య శకునము చెప్పు దానిని బ్రతుకనియకూడదు, చంపేయండి అన్నాడు, చంపేయండి అన్నాడు. శకునము చెప్పేది మన కుటుంబాల్లో ఉండకూడదా? శకునము చెప్పేదాని దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. ఇశ్రాయేలీలతో దేవుడు అంటున్నాడు, డోంట్ డిపెండ్ ఆన్ సోర్సర్స్, డోంట్ డిపెండ్ ఆన్ ద పీపుల్ హూ డస్ ద విచ్ క్రాఫ్ట్, డోంట్ డిపెండ్ ఆన్ ద పీపుల్ హూ పుట్స్ స్పెల్స్ ఆన్ పీపుల్. మీ మధ్య శకునం చెప్పేది ఎవరైనా ఉంటే చంపే, బ్రతకనీయకో. శకునం చూపించుకునే అలవాటు ఉంటే చంపే, శకునం మీదని అలవాటు పడితే ఆ అలవాటును చంపే, ఆ యొక్క వ్యసనాన్ని చంపే, ఆ యొక్క ఆధారాన్ని చంపే, ఆ కర్ణ పిశాచి మీద ఆధారపడడం మానివేసి అలాంటి ఆశలను నువ్వు చంపే. ఇజ్రాయేలో, ఇజ్రాయేల్, డోంట్ డిపెండ్ ఆన్ సోర్సర్స్. చూడండి 47వ అధ్యాయానికి రండి, యెషయా గ్రంథం 47వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక్క దినములోగా, ఒక్క నిమిషములోనే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. భర్త అయితే భార్య చనిపోవచ్చు, భార్య అయితే భర్త చనిపోవచ్చు, ఇద్దరికి బిడ్డలు చనిపోతారు. దేవుని బిడ్డలు దురాత్మలతో సౌలు వలె సమూయేలు లేడు, దేవుడు మాట్లాడడం లేదు, నేను ఏకాకిని అయిపోయాను, నేను ఏకాకిని అయిపోయాను అని చెప్పి సౌలు దయ్యాల మీద ఆధారపడినట్టు, దేవుని బిడ్డవైన నీవు, రక్షించబడిన నీవు, దేవుని కుమారుడువైన నీవు, దేవుని కుమార్తెవైన నీవు, దేవుని మాట నీవు వినబడకపోతే నీవు చేయాల్సిందేంటి? దేవుని సన్నిధికి రావాలి, పశ్చాత్తాప పడాలి. ఆయన అంటాడు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గములు విడచి తమ వ్యసనాలు విడచి నన్ను వెదకిన ఎడల నేను వారిని క్షమిస్తానంటున్నాడు, వారి భూమిని స్వస్థపరుస్తానంటున్నాడు. నీ శత్రువు మీద నీవు యుద్ధానికి వెళ్ళాలో వద్దో, యుద్ధం ఎలా చేయాలో, నీ క్రైస్తవ జీవితం ఎలాగునా నీవు జీవించాలో నీకు తెలియకపోతే సైతాన్ జోలికి వెళ్ళకో, సైతాన్ని ఆశ్రయించుకో, దేవునిని మాత్రం ఆశ్రయించి, దేవా నన్ను క్షమించయ్యా, నాతో మాట్లాడయ్యా, నాకు ఈ యుగ సంబంధమైన దేవత అంధత్వం కలిగించిందయ్యా, నా కన్నులకు నీవు కనబడడం లేదయ్యా, నా చెవులకు నీ స్వరము వినబడడం లేదయ్యా, అయ్యా నన్ను ఏకాకిగా విడువకు, నన్ను దిక్కు లేని వాడిగా విడువకు, నన్ను అనాథగా విడువకు, నీ స్వరము నాకు కావాలి, నీ మీద నేను ఆధారపడాలయ్యా అని నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవాలయములో అక్కడ పడి సాగిల పడి ఏడిస్తే దేవుడు తప్పనిసరిగా మొర వింటాడు. ఆధారం నీవే. నీకు శోధనలు వచ్చినప్పుడు, నీకు బాధలు వచ్చినప్పుడు, నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు, నీకు తెగుళ్ళు వచ్చినప్పుడు నీవు సోలిపోవలసిన పని లేదో, నీవు దుఃఖపడవలసిన పని లేదో, దేవుని సన్నిధికి రా. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, ఇశ్రాయేలు నాకు ఆధారమైన వాడు నరుడు కాదు. అపవాది తంత్రాలను మేము ఎరుగని వారము కాదయ్యా. యేసయ్యా, మాకు ఆధారం నీవయ్యా, మా బలము నీవయ్యా, మా కోట నీవయ్యా, మా దీపమును వెలిగించేవాడవు నీవయ్యా. ఇదిగో ఈ బిడ్డల కొరకు ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాను. ఏ బిడ్డ అయితే శోధనల చేత, బాధల చేత, విచారముల చేత నింపబడి నీ వైపు చూడకుండగా ప్రత్యామ్నాయము కొరకు
కృత్రిమములను కల్పించుకొని దేవుళ్ళు కాని వాటిని దేవుళ్ళని భ్రమపడని, సత్యము కానిది సత్యమని భ్రమపడి, యథార్థము కానిది యథార్థమని భ్రమపడి, సృష్టి దేవుళ్ళని మనషే చేసిన రీతిగా బలిపీఠములను కట్టి, ఒకవేళ నీకు దూరమైపోతున్నారేమో, అలాంటి జీవితము నుండి బిడ్డలను తప్పించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో సత్యమును అనుసరించి జీవించి మాకు ఆధారం నీవయ్యా. ఇశ్రాయేలునకు ఆధారమైన వాడు నరుడు కాదు, నరునిది కాని ఖడ్గము చేత ఆయన మా శత్రువులను హతము చేయువాడని యెషయా ప్రవచించిన రీతిగా, యెషయా ప్రవచనము వంటి సందేశం, యిర్మీయా ప్రవచనము వంటి సందేశం, వారు నీ మీద యుద్ధము చేతురు గాని వారు నెగ్గరు, వారు వెనుతిరిగిపోతారన్న సందేశం ఈరోజుని బిడ్డలకి ఇచ్చాం. వారు బలపరచబడి నీ సహాయము చేత, నీ బలము చేత వారి శోధనలను జయించి, వారి సమస్యలను జయించి, వారి వ్యాధులను జయించి, ఇదిగో నీలో ముందుకు సాగిపోయే భాగ్యముని బిడ్డలకు దయచేయండి. నీ కాపుదల భద్రత సంరక్షణ పోషణ మెండుగా దయచేయండి. సంతానము లేని బిడ్డలకు ఇదిగో ఈ రోజునే వారిని దర్శించి వారి గర్భములు తెరవండి. ఆర్థికమైన ఇబ్బందులు ఉన్న బిడ్డలను, ఆర్థికమైన ఇబ్బందులను తొలగించి వారికి ఒక మంచి మార్గము, వారి జీవనోపాధి కొరకు చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వదించు, నీ కృప వెంబడి కృప దయచే. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, దేవుని బిడలారా ప్రభురాకడ పర్యంతము సదాకాలం అందరికిని తోడుగా ఉండునుగాక. ఆమేన్. Thank you for watching the Divina television program. If you have any special request that you would like prayer for, please call the number you see on the screen or write to us at Divina, care of Rock Church of India, Rock Center, Rajahmundry, East Godavari District, Andhra Pradesh. May God richly bless you. Our phone numbers are 9440272335 and 9959047993 and 0883246240 8. May God richly bless you.